శ్రీ వైష్ణవ సముదాయానికి ధార్మిక నియమాలు. శ్రీ వైష్ణవ ధార్మిక జీవనం అనేది మానవత్వంలో ముఖ్యమైన విషయం. ఇది మనుష్యుడు ఆచరించవలసిన ధర్మప్రకారమైన జీవన విధానం. ధర్మప్రకారమైన జీవితం మనసును శుద్ధించుకుంటుంది, శరీరాన్ని రక్షించుకుంటుంది మరియు మనస్సును ఆధ్యాత్మిక అభివృద్ధి చేయటానికి సహాయపడుతుంది. దినచర్య అనేది శ్రీవైష్ణవుల రోజువారీ చర్యల వివరణ. ఇవి శ్రీవైష్ణవ సాధకులు రోజుకి అనుగుణమైన సాధనలు మరియు ఆచరణలు అవుతాయి. శ్రీ శ్రీవైష్ణవ ధార్మిక జీవనం గురించి మూడు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి, సేవ. ధార్మిక జీవనంలో ఇతరులకు సేవ చేయాలి, మానవత్వానికి అదృష్టపూర్వకంగా సహాయపడాలి. రెండు, శ్రద్ధ మరియు భక్తి. ధార్మిక జీవనంలో శ్రద్ధగా మరియు భక్తితో దేవుని ఆరాధన చేయాలి. మూడు, నైతికత. ధార్మిక జీవనం నైతిక స్థితిని పొందే ఉత్తమ విధానం. మానవత్వంలో సద్గుణాలను వికసించే ప్రణాళిక. ధార్మిక జీవనం ఒక ప్రాణతంత్ర జీవనం, మనస్సు మరియు శరీరాన్ని సహాయపడుతుంది. ఇది ఒక అంతర్ముఖ మార్గంగా మన ఆత్మానికి శాంతి, సమాధానం మరియు అంతఃకరణ శుద్ధి ఉండి సమాజానికి కళ్యాణం చేస్తుంది. శ్రీవైష్ణవ నిత్య దినచర్య అంటే శ్రీవైష్ణవ సాధకులు ప్రతిరోజు చేయవలసిన సాధనలు మరియు కర్మాలను చెప్పే గ్రంథంలో ఉన్నది. ఇవి విభిన్న విధానాలు గల ప్రతిరోజు అనుసరించాల్సిన సాధనలు మరియు పూజా విధానాలు అవుతాయి. ఈ నిత్య దినచర్యలు శ్రీవైష్ణవ సాధకుల ఆధ్యాత్మిక ప్రగతికి సహాయకరమవుతాయి. ప్రాతఃస్నానం మరియు సంధ్యావందన. తిరునామం అంటే శ్రీ వైష్ణవ సాధకులు నుదిటి మీద ఉంచిన విశేష చిహ్నం. అది హిందూ ధర్మంలో స్థాపించబడిన మరియు విశేషమైన సాంప్రదాయిక పద్ధతి. గంధధారణం, ఆచమనం చేయడం. ఉషట్కాల సంకల్పం. ఉషట్కాల సంకల్పం చేయడం ఉత్తమ ఆహ్నికం. శ్రీవైష్ణవులు ఉత్తమ ఆహ్నికంలో బ్రాహ్మణుల అనుగ్రహార్థముగా వేదాంత సూత్రాల భాష్యాన్ని పఠిస్తారు. పాదుకా పూజనను చేస్తారు. విగ్రహారాధన. శ్రీవైష్ణవులు భగవంతుని విగ్రహములకు ప్రత్యేక పూజా విధానములు అనుసరిస్తారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. ప్రాతకాలం శ్రీ వెంకటేశ్వరుని ఉదయం చూపి గీతాలు పాడే భావంతో ప్రారంభం చేయాలి. తులసి పూజ. తులసి మరియు విష్ణు సహిత పూజ చేయాలి. శ్రీవైష్ణవుల ఆహార సంస్కారాలు. సత్వగుణ ప్రధాన శాఖ ఆహారములు. సంధ్యాస్నానం మరియు సంధ్యావందన. విష్ణు సహస్రనామ పారాయణ. శ్రీ వెంకటేశ్వర సాయంతి. సాయంకాలం శ్రీ వెంకటేశ్వరుని మంగళారతి చేయాలి. అఖండ బ్రహ్మచర్యాశ్రమాన్ని పూర్తిగా పాటించడం.